ఆబ్వియస్ గా నేను చేసింది కరెక్టే, నేను ఎంటర్టైన్మెంట్ కోసమే చేసిన. ఓకే, సో అలాంటి మాటలు మాట్లాడితే ఎంటర్టైన్మెంట్ నిజంగా చెప్తున్నా నేను, అంటే ఇప్పుడు లాస్ట్ లో చెప్దామని చెప్పి నేను అడిగినా. నేను అన్ని వీడియోస్ చూస్తూ ఉంటే ఫ్యామిలీ చూడాలన్నా, ఒక ఆడపిల్ల చూడాలన్నా, చిన్నపిల్లలు చూడాలన్నా, అసలు ఏందిరా ఈ ఆడపిల్లల బతుకులు అన్నట్టు చేస్తున్నావు నువ్వు బయట ఈ సమాజానికి అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. ఇలాంటి దాళ్ళ వల్లనే సర్వనాశనం అవుతుంది అని చెప్పి కూడా అంటున్నారు. నాలాగా లాక్స్ మెంబర్స్ ఉన్నారు ఇన్స్టాలో. నేను ఒక చిన్న ఆంట్ ఆల్రెడీ చెప్పినా నీకు, నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ అబ్బా జస్ట్ నేను ట్రోలింగ్ మాటల గురించి మాట్లాడుతున్నా, బట్టల గురించి కాదు. ట్రోలింగ్ మాటలే, దాని వల్లనే నాకు ఫేమ్ వచ్చింది. తర్వాత నేను క్రికెట్ లోకి వచ్చినప్పుడు ఏం రాలేదు నాకు, నార్మల్ అయిపోయింది అంతే. నార్మల్ అయిపోయింది అంటే జనాల వర్షన్ అని చెప్తున్నా అంటే నీకేం తెలియదు కదా, నువ్వు సిటీలో ఉంటా అని చెప్పినావు. జనాల వర్షన్ ఏమన్నా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ట్రోల్ చేసి ఫేమస్ కావాలి. అది కూడా ట్రోలింగ్ నీ రీల్స్ ఉంటాయి కదా, నేను చూడాలన్నా కూడా పక్కన రెండు ఉన్నారా లేదా అని చెప్పుకుని చూడాల్సిన సిచ్యువేషన్ నీ రీల్స్ నేను చూసిన. చూడకండి, బ్లాక్ చేసుకో చెప్తున్నా. అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు అని చెప్పి నేను అడుగుతున్నా. నేను ఏం చెప్తున్నా, బ్లాక్ చేసుకో, నేను చూడు అంటున్నా. నేను నీకే అని చెప్తున్నా, సమాజం గురించి మాట్లాడుతాను ఒక్కదానివే. సమాజం కి నేను ఎందుకు ఆన్సర్ ఇస్తా బా, నా ఫాలోవర్స్ కి ఆన్సర్ ఇస్తా. నాకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు, నా ఫాలోవర్స్ అట్లా లేరు. అడిగితే అన్ని నీ ఫాలోవర్స్ మా వాళ్ళే ఫాలో అవుతున్నారు అన్ని ఇప్పి చూపిమంటారు, చూపిస్తా. నా ఫాలోవర్స్ అట్లా లేరు, ఒకవేళ ఇప్పి చూపిమంటే నా ఫాలోవర్స్ అట్లా లేరు. లేరు నా ఫాలోవర్స్, అట్లా ఉన్న వాళ్ళ అసలు ఇట్లాంటి వాళ్ళని ఫాలోనే అవ్వరు కదా. నేను ఫాలో అయిందో మంచి నీట్ గా ప్రొఫెషనల్ గా వన్ మంత్ బ్యాక్ నేను వీడియోస్ తీసేసిన, అన్ఫాలో అవ్వాలి కదా అందరు, అవ్వాలి కదా. ఫేమ్ అయినో అంత అయిపోయిన తర్వాత ఇంకా పెట్టుకుంటే లాభం ఏంది, తీసేస్తే లాభం ఏంది. సరే అన్ఫాలో అయితే అవ్వాలి కదా. నిజంగా నిజంగా చెప్తున్నా, అది తెలిసి ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి అమ్మాయిని నేను. అయితే అంటే ఎట్లా ఇట్లా ఏదో ఫేమ్ కోసం అన్ని చూపించుకొని వీడియోలు చేసి ఫేమ్ అయిన తర్వాత అన్ఫాలో చేసి ఇంత మంది ఉన్నారు ఇన్స్టాలో. ఎంతమంది? ఇంతమంది అమ్మా లాక్స్ లాక్స్ ఉన్నారు వాళ్ళకి ఫాలోవర్స్. అయితే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఉన్నారు ఇన్స్టాలో. నేను అట్లా కాదు, వాళ్ళు మీ ఇంటర్వ్యూకి రారు, నేను వచ్చిన అంతే. ఎందుకు రారు ఇంటర్వ్యూకి? వాళ్ళ ఇష్టం, వాళ్ళు రారు అంతే. ఓకే, సో సరే నీ ఫ్రెండే ఒప్పుకుంది నువ్వు వేసావని చెప్పి నువ్వు అన్ని ఒప్పుకోలేదు. వేషాలు అయితే నువ్వు వేస్తూ ఉంటావు, మహానటి అనేది నవ్వు వచ్చింది చూసిన. నిజంగా అన్ని ఒప్పుకున్నావు నువ్వు నాకు, నా ఇంటర్వ్యూలో మాత్రం ప్రతి ఒక్కరికి ఆన్సర్ దొరికితే. సో ప్రతి ఒక్కటి ఒప్పుకున్నావు, నీ లైఫ్ లో జరిగిన సంఘటనలు అన్ని నాకు తెలుసు. ఇట్లా పుస్తకం అంటారు కదా, నువ్వు వేసే నువ్వు వేసే కథలు, నువ్వు పోయే జిమ్లకి ప్రతి ఒక్క డేటా నాకు తెలుసు. నువ్వు ఎన్ని మహానటి వేషాలు వేసినా తెరి పుష్పాలు కాదు మాట కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడానికి. సో నీ ఫ్రెండే చెప్పింది స్వయంగా. ఆమె ఏం చెప్పింది? చెప్పింది ఆమెకి గలీజ్ అనిపిస్తుంది అని చెప్పి గలీజ్ అనిపించింది. అరే ఒకప్పుడు, ఇప్పుడు నేను చెప్పలేదు కదా, ఒకప్పుడు అన్న గలీజ్ అనిపించింది కదా. అప్పుడు ఆమె నా ఫ్రెండే కాదు. అప్పుడు నా ఫ్రెండా? ఇప్పుడైతే అన్ని తీసేసింది కదా, క్రికెట్ కంటెంట్ చేస్తుంది కదా. సో అందుకే ఫ్రెండ్షిప్ చేసినా. క్రికెట్ కంటెంట్ నేను చేస్తున్నా, క్రికెట్ కంటెంట్ బాగా చేస్తున్నా, క్రికెట్ కంటెంట్ నేను చేస్తున్నా కూడా. ఈమె చేస్తుంది క్రికెట్ కంటెంట్ నాకన్నా ముందు నుంచే, నాకే ఎక్కువ రీచ్ ఉంది క్రికెట్ లో కూడా. అది గొప్ప. క్రికెట్ లో ఉంటున్నా నేను, క్రికెట్ లో ఏం ఎక్స్పోజింగ్ లేదు, క్రికెట్ లో ఏం షిఫ్ట్ లేదు. అది చెప్తున్నా, ఆ క్రికెట్ లో కూడా నాకే ఎక్కువ, నాకే ఎక్కువ ఉంది రీచ్. నాకు తెలియదు, ఫస్ట్ ఆమె అడగండి. ఫస్ట్ మీకు చెప్పండి, తర్వాత అమ్మాయిని అడుగుతుంది. అదే ఆమె అడగండి, ఫస్ట్ ఆమె ఉంది కదా క్రికెట్ లో. ముంగట ఉన్నావు, ఎందుకు భయపడుతున్నావు ప్రతిదీ చెప్పు. ఎంత సంపాదించావు? ఒక్క నిమిషం, క్రికెట్ లో ఫస్ట్ ఎవరున్నారు? ఓకే నాకు తెలుసు అది ఎవరున్నారు, అది నేను అడుగుతా. అది సో నువ్వే యాంకర్ వా, ఇక్కడ కూడా బయట నువ్వే, అంత నువ్వే, ఖర్చ నువ్వే. చెప్పు ఎంత సంపాదించావు ఇప్పటికి? తెలియదు నాకు, నాకు ఒక ఒక నంబర్ అయితే తెలియదు. అంటే ఎగ్జాంపుల్ ఇంత సంపాదించిన అని చెప్పడానికి ఎగ్జాంపుల్ అంటున్నా. నియర్ బై చెప్పు. నియర్ బై కూడా తెలియదు. ఇన్స్టాగ్రామ్ నుంచి మినిమం 2 లక్షలు సంపాదిస్తున్నాను, వాస్తవమా కాదా? తెలియదు. వాస్తవమా కాదా తెలియదు నాకు. ఆమెను ఎందుకు చూస్తున్నావు ఇక్కడ, నేను అడుగుతున్నా నిన్ను. తెలియదు నాకు. ఓకే నియర్ బై చెప్పు కదా, ఇంత ఈ రేంజ్ లో చెప్పు, ఇంత నుంచి ఇంతవరకు సంపాదిస్తున్నాను. తెలియదు నాకు. తెలియదు. ఇప్పుడు పే స్లిప్ కూడా చూపిస్తా అంటావా ఏంది నువ్వు? నేను ప్రూఫ్ పెట్టుకుని అడుగుతున్నా నేను. సరే ఈమె అడిగినాక నువ్వు ఎప్పుడు ఎంత సంపాదిస్తున్నావు శృతి? నేను ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్ చేయట్లేదు. ప్రమోషన్ చేయలేదు. క్రికెట్ ది? క్రికెట్ ది నేను జస్ట్ కంటెంట్, ఈ రోజు ఏం మ్యాచ్ జరిగింది దాని మీద నేను కంటెంట్ ఇస్తా అంతే. అంత పైసలు ఏమి ఇవ్వరు? నా ఇష్టం, అది నేను రీల్స్ చేస్తా, అది ఏం ప్రమోషన్ కాదు కదా నాకు పైసలు ఇవ్వడానికి. ఓకే సో నువ్వేం తీసుకుంటలేవు, నువ్వు ఎప్పుడు తీసుకుంటున్నావు?
ఆమెకి ఎంత వస్తుంది నువ్వు చెప్పు అంటున్నా నేను. నాకు తెలియదు. నువ్వు 2 లక్షలు సంపాదిస్తున్నావు, ఈమె కూడా ఒక బాగానే సంపాదిస్తుంది, కానీ ఇప్పుడు ఆపేసింది అంతేనా? సి మేము ప్రమోషన్స్ చేస్తలేము, ప్రిడిక్షన్స్ చేస్తున్నాము. ప్రమోషన్స్ వేరు, ప్రిడిక్షన్ వేరు. ప్రిడిక్షన్ అంటే ఆస్ట్రాలజీ కూడా చెప్తాడు ప్రిడిక్ట్. ప్రిడిక్షన్ ఫ్రీగానే చేస్తున్నారు, పైసలు ఏం తీసుకుంటలేరు. అవును, ఇవి కూడా అబద్ధాలు. ఇప్పుడు ఎవరి పే గురించి ఎవరు ఎందుకు మాట్లాడాలి? నేను సుమారు అని చెప్పి నేను చెప్పను అని చెప్పిన అయిపోతున్నాను. తీసుకుంటలేదు, నేనైతే ఇంతవరకు అమౌంట్ తీసుకోలేదు ఇన్స్టాగ్రామ్ నుంచి. అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి వాస్తవంగా తీసుకోలేదు. నిజంగా చెప్పాలి, నిజంగా తీసుకోలేదు. నాకు ఏమన్నా డాడీ ఇస్తారు. ఓకే, సో నువ్వు రీల్స్ ఎప్పుడు స్టార్ట్ చేసినావు? మొత్తం డైట్ ఫ్యాన్ విరాట్ కోహ్లీకి. ఐపీఎల్ ముందు నుంచి ఒక 2 మంత్స్ ముందు నుంచి విరాట్ కోహ్లీ పెట్టగానే పోతుంటాయి మిలియన్స్. విరాట్ కోహ్లీ చేస్తా మాక్సిమం. ఎందుకు అట్లా విరాట్ కోహ్లీ అంటే? విరాట్ కోహ్లీ అంటే ఎందుకు అట్లా అంటే ఇష్టం. ఇష్టమా? క్రష్? పిచ్చ? క్రష్ పిచ్చ ఏం లేదు, ఇష్టం అంతే. ఇష్టం అంతే. ఓకే, బాగా చూస్తావా క్రికెట్? తక్కువ. అంటే ఎట్లా తెలుసు అంటే నార్మల్ గా మ్యాచ్ అంటే నేను రీల్ చేయడం వల్ల కదా మీకు తెలుసు నేను ఏంటి ఏంది అని. ఆ రోజు మ్యాచ్ ఏమైనా అయితే చూస్తా, చూసి దానిపైన రీల్ చేసి పెడతాను. ఓకే, బ్యాటింగ్ అంటే ఇష్టం, బౌలింగ్ అంటే ఇష్టం? క్రికెట్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి అడుగుతున్నాను. నేను బ్యాటింగ్ అయ్యా ఎదునవుతుంది, నాకు అర్థం పెట్టలేదు. బ్యాటింగ్ అంటే ఇష్టమా? సిక్స్ కొడుతున్నా ఎక్కువ ఇష్టమా, ఫోర్ కొడితే ఎక్కువ ఇష్టమా? నువ్వు అదే ఏమి నేను అడుగుతా, క్రికెట్ గురించి చెప్తున్నారు అదే అడుగుతున్నా. సో బ్యాటింగ్ అంటే ఇష్టం, ఫోర్ ఎక్కువ కొడితే ఇష్టమా, లేకపోతే మెల్లగా ఆపుకొని ఆపుకొని ఫోర్ కొడితే ఇష్టమా? విరాట్ కోహ్లీ ఎట్లా అన్నా ఓకే అబ్బా, ఆయన సిక్స్ కొడితే ఏంది, ఫోర్ కొడితే ఏంది, ఎట్లా వేసినా ఓకే అంటు. అరే నువ్వు చెప్పు సరే, ఓకే విరాట్ కోహ్లీ సరే, నువ్వు కూడా క్రికెట్ చేస్తున్నావు, బ్యాటింగ్ ఇష్టమా బౌలింగ్ ఇష్టమా? నాకు అసలు ఏం తెలియదు క్రికెట్ గురించి. ప్రిడిక్షన్ వేరే ఎవరైనా చేస్తారు, ప్రిడిక్షన్ క్రికెట్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్ అంటే ఇష్టమా బౌలింగ్ అంటే ఇష్టమా? నాకు క్రికెట్ గురించి తెలియదు. ఇలా తప్పించుకోదు, నిజంగా తెలియదు నాకు క్రికెట్ గురించి. బ్యాటింగ్ అంటే తెలుసా? తెలియదు నాకు, క్రికెటే తెలియదు నాకు. క్రికెట్ గురించే తెలియదు నాకు, క్రికెట్ గురించే ఎప్పుడు ఆడలేదు బ్యాటింగ్. నాకు క్రికెట్ గురించే తెలియదు, అప్పుడు ఆడలేదా ఎందుకంటో చిన్న ఉన్నప్పుడు నుంచి ఎప్పుడు బ్యాటింగ్? నాకు అసలు క్రికెటే తెలియదు, నాకు క్రికెటే తెలియదు. కనెక్ట్ అవుతుంది మస్తు. ఏమో నువ్వు అట్లా చేసినట్టు నాకేం తెలుసు, ఆమె ఉంది క్రికెట్ లా. బ్యాటింగ్ తెలియదు నాకు, క్రికెటే తెలియదు. నాకు క్రికెటే తెలియదు, బౌలింగ్ అంటే తెలుసా? నాకు క్రికెటే తెలియదు, క్రికెట్ అంటే ఎందో కూడా నాకు బ్యాటింగ్ తెలియదు. నాకు క్రికెటే తెలియదు, క్రికెట్ వేరే బ్యాటింగ్ వేరే. బ్యాట్ ఎప్పుడు చూడలేదు నాకు అసలు ఏం తెలియదు. నేను 5 మినిట్స్ ఉంది అంతే ప్లీజ్. నేను అడిగిన ఆన్సర్ ఏమంటే 5 మినిట్స్ లో బ్యాటింగ్ ఎప్పుడు చూడలేదా? మనం వచ్చింది లిజన్, నేను చెప్పిన దానికి ఆన్సర్ నేను 2 మినిట్స్ లో ఎండ్ చేసేస్తాను. బ్యాటింగ్ అంటే ఇష్టమా బౌలింగ్ అంటే ఇష్టమా? నాకు క్రికెటే తెలియదు. సరే పక్కన పెట్టు, బ్యాట్ న్యూస్ అయిపోయినా? నాకు క్రికెటే తెలియదు. బ్యాట్ న్యూస్ అంటే నాకు క్రికెటే తెలియదు. బాల్ అంటే తెలుసా? నాకు క్రికెటే తెలియదు. 2 మినిట్స్ ఉంది ప్లీజ్. నాకు క్రికెట్ అయిపోయింది, ప్రమోషన్ కాదు తెలియదు. రాంగ్ ప్రిడిక్షన్స్ గురించే తెలియదు అంటే ఏ ఆట అంటే ఇష్టం? సరే నీకు ఏ గేమ్ అంటే ఇష్టం? అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టం, అది తెలుసు. గేమ్ అని చెప్పిన నేను, గేమే అది, మైండ్ గేమ్ దాచుకున్నట్టు. నాకు మైండ్ గేమ్ ఇది, మొత్తం స్ట్రాటజీలు వాడుతున్నావు బాగా. లేట్ అవుతుంది ప్లీజ్, కొంచెం తొందర. కంటెంట్ చూసినా నేను మంచిగా బ్యాటింగ్ ఇష్టం బాగా ఇష్టం. నా క్రికెట్ తెలియదు అంటే ఫినిష్ అక్కడనే. జనాలు కాదు అర్థమవుతుందా? ఇక్కడ ప్రెడిక్షన్ చేస్తూ బ్యాట్ తెలియదు బాల్ తెలియదు అంటే నువ్వు కంటెంట్ ఇస్తున్నావు. నాకు అస్సలు నాకు తెలియదు క్రికెట్. ఓకే, నేను ఇచ్చేది ప్రిడిక్షన్స్ మాత్రమే, అది ఎవరైనా ఇస్తారు, దాట్స్ నాట్ ప్రమోషన్. చిన్న పూర్ణ అడిగిన చెప్తారు బీ ఫర్ బాల్, మరి వాళ్ళని పిలిచి అడుగు. ఓకే, నీకేం తెలియదు బాల్ ఎప్పుడు చూడలేదు? నాకు తెలియదు అంటే చూస్తున్నావు కింద, నాకు తెలియదు అంటే నా ఫోన్ చాడుతుంది, కొంచెం లేట్ అవుతుంది ప్లీజ్. నేను అందుకే మండే అన్నా. ఏంటిది మండే? ఇంటర్వ్యూ. నువ్వు క్లారిటీగా మాట్లాడు, మండే అంటే చూస్తావు మళ్ళీ అనుకుంటారు. సరే, ఇంకా నాకు అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదు. ఎందుకు? అందుకే నేను అందుకే నైట్ ఎటు పోయినా అంటున్నా. ఎప్పుడు అయిపోయింది శృతి నా జిమ్? నైట్ 10 అవుతుంది.
10-11 అయిన తర్వాత నేను ఈమెతోనే మాట్లాడి, ఈమె మాట్లాడుతుంటే కూడా ఇట్లానే చేసిన, నేను నాకు చిరాకు వస్తుంది ఫోన్ పెట్టేస్తే నాకు ఆకలి అవుతుంది తినలే అని. ఓకే, నైట్ జిమ్ బాగా చేస్తా, జిమ్ నాకు ఇంపార్టెంట్, పక్క డైలీ వెళ్తావు జిమ్కి, జిమ్ తర్వాత ఏం చేస్తావు నైట్ టైంలో? తినడం, పడుకోవడం, పడుకొని అంతే. పడుకొని ఎవరేం చేస్తారు పడుకొని? నువ్వు? నేను కాదు, అందరు ఏం చేస్తారు? నాకేం తెలుసు, మరి అందరు ఏం చేస్తారు? ఫోన్ నేను ఫోన్స్ ముట్టుకొని పడుకుంటే చూస్తావు కాదు, స్విచ్ ఆఫ్ పడుకునే ముందే తినేప్పుడే. ఓకే, సో పడుకొని ఏం చేస్తారు మరి? ఏం చేస్తారు? తింటారు, గది కూడా తెలియదు. సరే ఇంకోటి అడుగుతా, నువ్వు చెప్పు, బట్టలు లిపి బాయిలో దుంపుతుంది ఏంటది? కడుపు కాదు అమ్మా, బట్టలు లిపి బాయిలో దుంపుతుంది ఏంటది? అడుగామని ఫస్ట్ టాటాయిస్ కాదు, అది మనం తింటాం, తింటామా? ఊర్లో పెట్టుకుంటాం, అదే మీ ఇద్దరు కూడా పెట్టుకోరు, పెద్దగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, నీలా ఉంటుంది. ఆరెంజా? కాదు, ఈజీ ఆన్సర్ అది, నువ్వు చెప్పు ఆన్సర్. అంటే మీ నోటితో నేనే చెప్పిస్తాను, అదొక ఫ్రూట్, ఫ్రూట్ ఆన్సర్ కూడా ఇచ్చిన, ఫ్రూట్ తెల్లగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. బనానా? ఎస్, ఎప్పుడైనా అర్థమైందని చెప్పింది. బనానా తినేటప్పుడు మనం ఆ తోలు తీసాం కదా, అలాంటి ఎప్పుడు తిన్నారా బనానా? తిన్నావా? ఇంకోటి చాలా మంది డౌట్ ని మెయింటెనెన్స్ సీక్రెట్ ఏంటి అందంగా ఉండడానికి? ఇంకోటి చాలా మందికి డౌట్ ఉండే, ఆ డౌట్ కూడా క్లారిటీ ఇచ్చేసిన, నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి చెప్పేసి ఒప్పుకున్నావు. ఇంకోటి అన్న అయితే ఒప్పుకున్నావు, ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయినాయి. సో నీ పర్సనల్ లైఫ్ గురించి చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మీ పేరెంట్స్, మీ ఓన్ బ్రదర్స్ సిస్టర్స్ ఎంత మంది? నేను ఒక్కదాన్నే, నాకి వేరేనో, నాది జాయింట్ ఫ్యామిలీ, దట్స్ ఇట్. ఓకే, జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. ఓకే, సో మీ ఇంట్లో ఒకదాని ఆడపిల్లలు ఎవరు, అబ్బాయిలు ఎవరు లేరు? నేను ఒకదాన్నే ఫస్ట్ గర్ల్. ఓకే, అబ్బాయిలు ఉన్నారా? చిన్నవాళ్ళు. ఓన్ బ్రదర్ ఉన్నా నీకు? లేరు. ఓకే, సో నువ్వు ఇంట్లో ఒక్కదానివే, చాలా గారభంగా పెంచారు, పెంచి బయట వదిలి పెట్టారు, ఇట్లా తయారైను, అందరిని ఆగం చేస్తున్నావు. సరే ఇంకోటి చాలా మందికి ఇంకొక డౌట్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో నీకు మెసేజ్ పెడితే మెసేజ్ పోతలేదు, అర్థమైందా? చాలా మంది నీతో చాట్ చేయాలని, చాలా మంది నీతో మెసేజ్ పెట్టాలని చెప్పి చాలా మంది నీ వ్యూవర్స్ వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలంటే ఏమి ఇస్తావు? మెసేజెస్ చేయకండి అంతే. వాళ్ళంత ప్రేమతో అంత ఫ్యాన్స్ అయ్యి మెసేజ్ పెడుతున్నారంటే చేయొద్దని చెప్పి చెప్తావు. సో వ్యూవర్స్ అందరూ మే ఇన్స్టాగ్రామ్లో ఆ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు అన్ఫాలో చేసారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఎందుకంటే బాగా యాటిట్యూడ్ చూపిస్తుంది. ఆ ఇంటర్వ్యూ చేస్తుంటే మధ్య మధ్యలో నాకు ఆకలి అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది, నేను జల్దీ పోవాలని చెప్పి సతాయిస్తుంది. ఇక నీ ఇన్స్టాగ్రామ్లో మొత్తం అన్ఫాలో అవుతాను, పక్కకు పోయా. నువ్వు చెప్పు ఇక ఏంటి విశేషాలు, ఎట్లా ఉన్నావు? ఇన్స్టాలో తినేసి వచ్చాను, తినేసి వచ్చినావు, సో అందుకే నువ్వు గట్టిగా ఉన్నావు, పక్కనమే ఎండుకపోయింది. సో నువ్వు రీల్స్ చేసేటప్పుడు కానీ, సో నేను ఓపెన్గా అడుగుతున్నా, పక్కన నీ ఫ్రెండే ఉంది, నీ ఫ్రెండ్ రీల్స్ నువ్వు చూస్తూ ఉంటావు, అలా ఎవరు అనలే ఇలాంటి ఫ్రెండ్ ఏందిరా బాబు నీకు అని చెప్పి జిన్నున ఆన్సర్ చెప్పాలి, ఎవరు అడగలేదు పక్క. ఓకే, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు రీల్స్? ఏమేవి మోడల్? ఇంట్లో వాళ్ళు ఎందుకు చూస్తారా బా రీల్స్? నాకు అర్థం అవ్వదు. ఏంటండి ఇంట్లో వాళ్ళు ఎందుకు చూస్తారు రీల్స్? అయితే మా ఇంట్లో వాళ్ళు చూస్తారు. దొరికింది ఆన్సర్? మా ఇంట్లో వాళ్ళైతే ఇన్స్టాలో ఎవరు కూర్చోరు అట్లా, అందుకే ఇట్లా తయారైను. దాంట్లో అందరు స్టడీ ఎడ్యుకేటెడే, ఇన్స్టా పట్టుకొని ఫేస్బుక్ పట్టుకొని కూర్చోరు. మీ దాంట్లో అందరూ అన్ఎడ్యుకేటెడ్ లా అంటే నీకు చెప్తున్నా, చదువుకున్నాడు ఏమో మరి మోడల్ అంటుంది. సరే నువ్వు రీల్స్ ఎప్పుడు చేయడం స్టార్ట్ చేసినావు? స్టార్టింగ్ రీల్స్ ఎప్పటి నుంచో చేస్తున్నా, కాకపోతే ఎప్పుడో ఒకసారి అట్లా మంత్లీ ఒకటి చేస్తూ ఉండేదాన్ని. ఐపీఎల్ ముందు ఒక వీడియో అప్లోడ్ చేసిన అనమాట, విరాట్ కోహ్లీకి బాయ్స్ అయినా గర్ల్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు అని. అది ఎక్కువ రీచ్ కెళ్ళడంతో నెక్స్ట్ వీడియోస్ కూడా విరాట్ కోహ్లీగా చేశాను. ఓకే, అప్పటి నుంచి తిరిపి చూస్తూ ఉంటావు మ్యాచెస్ బాగా? దాని తర్వాత నేను చూస్తున్నాను. ఓకే, ఏం చదువుతున్నావు? ఫ్యాషన్ డిజైనింగ్. ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ ఎక్కడ మరి చెప్పు, హ్యాండ్స్టెక్ లా లేకుంటే ఇంకేం? అందుకు ముందే మొత్తం ఇంక్వైరీ చేసినట్టున్నావు నా గురించి.
ఏ కాలేజ్ నీది? ఆమ్స్టెక్. ఓకే, సో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నావు, సో నిజంగా నువ్వు చెప్పాలి భవిష్యత్ ఉండాలేడా నీకు? లేదు నిజంగా. ఆ ఈమెకు ఉన్నాడు. ఆ ఈమెకు ఉన్నాడు. ఆన్సర్ మాత్రం దొరికింది. ఆమెకు ఏం పేరు తెలియదు నాకు. చూసినావా, ఆన్సర్ అయితే దొరికింది. సో వియస్ ఫోన్ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాయా బాయ్ ఫ్రెండ్ అనుకోవాలి. సో మనకైతే క్లారిటీ నేను చెప్పిన, సో ఇంకో క్లారిటీ కూడా వచ్చింది. ఇంకో పక్కన ఆమె కూడా వాళ్ళ ఫ్రెండ్ అనమాట చెప్పింది, బాయ్ ఫ్రెండ్ నిజంగానే ఉందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. సో బాగా చేస్తున్నావు రీల్స్, నీ కూడా రీచ్ బాగా వస్తుంది. సో నెక్స్ట్ మరి కంటెంట్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని? ఇప్పుడు ఈ వరల్డ్ కప్ అయినాక నార్మల్ వీడియోస్ చేస్తాం. నువ్వు కూడా బోల్డ్ కంటెంట్ వైపు ఏదన్నా పోవాలనుకుంటున్నా? అస్సలు బోల్డ్ కంటెంట్ పోవాలని చెప్పి కూడా లేదు. సరే, మీ ఇంట్లో వాళ్ళు రీల్స్ చూస్తారు, ఎడ్యుకేటెడ్ బ్రదర్ ఉన్నా అని చెప్పి నువ్వు చెప్పినావు కదా. సో రీల్స్ చేసేటప్పుడు కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ వచ్చినప్పుడు ఇంట్లో ఇబ్బందులు ఎప్పుడు ఎదుర్కొన్నా ఫ్యామిలీ నుంచి? అంటే నీ వీడియోస్ కానీ? నా వీడియోస్ లో ఎప్పుడు అట్లేం లేదు. ఓకే, సోషల్ ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని చెప్పి కూడా పేరెంట్స్ నుంచి ఏమైనా ప్రెజర్? ఏమంటే నా వీడియోస్ చేయడం అన్ని చూస్తారు, ఎడిటింగ్ చేయడం అంతా చూస్తూ ఉంటారు కదా. తర్వాత దీంట్లో ఏముంది, ఏం లేదు కదా. ట్రోల్స్ అయినప్పుడు చెప్పిన డాడీ ఇట్లా ట్రోల్స్ అయిన అంటే అవును చూసిన నేను కూడా, పట్టించుకోకు. ఒకవేళ నీది రాంగ్ ఉంటే నేనే చెప్తా ఆపేమని, కానీ అదేదో అనుకోకుండా అయిపోయింది కదా. దాని తర్వాత నుంచి అట్లా వేయకు అనేసి అన్నాడు. దాని తర్వాత నేను సారీ అని చెప్పి ఒక వీడియో పెట్టేశాను అనమాట సిఎస్కే ఫ్యాన్స్ కి. దాని తర్వాత నుంచి ఇంతవరకు నాకు ఏ ట్రోల్ రాలే. ఒక్క ఆంటీ ఏమో చేశారనమాట నా పైన. ఫాదర్ సపోర్ట్ ఉందన్నమాట ఇంట్లో. అందరు చూస్తారా? సో ఇంకోటి, ఆ లైఫ్ లో ఇలాంటి రోజు ఒకటి మన లైఫ్ లో రావద్దు అన్న రోజు ఏదన్నా ఉందా మీ లైఫ్ లో? ఎందుకు వచ్చిందిరా బాబు ఈ రోజు మన లైఫ్ లో అనే? ఈ రోజే మాది మొత్తం ఇప్పుడు నెగిటివ్ అవుతుంది బయట. ఏమంటావు? ఎందుకు ఎందుకు నెగిటివ్ అవుతుంది? సరే నీకేమన్నా అసలు ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా ఫస్ట్, లైఫ్ లో ఇలాంటి రోజు ఈ ఇంటర్వ్యూ ఎందుకు? అలా బయట నెగిటివ్ పోర్ట్రేట్ అయితే మా క్రికెట్ కి ఇంపాక్ట్ పడుతుంది. మనం సక్క ఉంటానే సక్కనే ఉంటాయి. అది 1 మంత్ బిఫోర్ అయింది, ఇప్పుడు తీసుకొని ఎవ్వరు అప్పుడు చేసిన అదే తనము ఇప్పుడు చేసిన అదే అంటారు. ఓకే సరే, మీ ఫ్యాన్స్ కానీ మీ అభిమానించే వ్యక్తులకి ఏమని చెప్పాలంటే ఏం చెప్తారు? చెప్పి చెప్పి పిచ్చిదాని అయిపోతున్నా. అందరు మంచిగా ఉండండి, అంతే, తినండి, తినండి, మంచిగా ఉండండి, దట్స్ ఇట్. ఇంకేం లేదు, అందరు మంచిగా ఉండండి. ఓకే, సో నువ్వే చెప్తావు అనుకున్నా మీ ఫాలోవర్స్ కానీ. నేనైతే ఖచ్చితంగా కంటెంట్ ఇస్తాను, నా కంటెంట్ చూడమని చెప్తాను నేను. ఎలాంటి కంటెంట్ ఇస్తావు? క్రికెట్ గురించి. క్రికెట్ గురించి ఇస్తావు. ఇంకోటి, మనం ఎన్ని రీల్స్ చేసినా కూడా ఒక్కొక్కసారి రీచ్ పోదు. అవును, నాది 50K మ్యాక్స్, 50K వరకు ఉంటది రీచ్. రీచ్ అంటే మ్యాచ్ టైంలో మాత్రం కొంచెం ఎక్కువ ఉంటది, మిగతా ఇప్పుడు చేస్తున్న దానికి మ్యాక్స్ 40-50 వరకు ఉంది. ఓకే సరే, చివరిగా లాస్ట్ కి మీ ఫ్యాన్స్ కోసం ఒక పాటతో ఎండ్ చేద్దాం మనం. సో ఒక సాంగ్ పాడును. నువ్వే నాతో నవ్వదు. ఎందుకు? సాంగ్స్ పాడు, కనీసం డాన్స్ అన్నది అది కూడా చేయవు. సరే, ఒక్కటే లాస్ట్ క్వశ్చన్ ఇది. నువ్వు ఒక మెసేజ్, ఒక వీడియో రిలీజ్ చేసిన, వాట్ ద ఫక్కింగ్ క్వశ్చన్స్ ఏమన్నా అడగొచ్చు అని చెప్పి నేను ఒకటి విన్నా. సో నాపై ట్రోల్స్ వేసుకొని ఏమన్నా చేసుకొని అని చెప్పి కూడా నేను ఒకటి విన్నా. ఏదన్నా చేస్తావా? ఇప్పటికీ చేస్తావా? నాకు ఏం గుర్తులేదు అసలు, అది ఎప్పటిది కూడా నువ్వు పెట్టలేదు. ఆ వీడియో నా దగ్గర ఉంది. అది స్టోరీయా? లేదు, వీడియో పోస్ట్ చేసిన ఒక వీడియో. సో నాపై ఎవరైనా ట్రోల్స్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, నేను ఫీల్ అవ్వను. ఏమో గుర్తులేదు, ట్రోల్స్ అయితే నాకు గుర్తులేదు. కానీ ట్రోల్స్ అవుతే నువ్వు ఫీల్ అవుతున్నావు అది ఇది అంటే, నేనే ఒక వాళ్ళపైన ట్రోల్ చేసినప్పుడు నేను ఎందుకు ఫీల్ అవుతా? మీ ట్రోల్స్ చేసుకోండి, నాకేం అట్లా లేదు, నేను కూడా ఆల్రెడీ చేసిన కదా అని చెప్పిన అంతే. సో ఎవరైనా ట్రోల్స్ చేసుకోవచ్చు. సిట్టింగ్ పొజిషన్ మార్చిన? అదే అసలు ఇంతసేపు ఆ ఇంటర్వ్యూ సిట్టింగ్ పొజిషన్ మార్చడం అని చెప్పి అడిగిన. అదే ఇంతసేపు ఆ ఇంటర్వ్యూ అసలు ఇక్కడ ఈమె లేదు కదా అప్పటి నుంచి. సరే, నువ్వైతే దీనికి సంబంధించిన అని చెప్పేసిన. ఓకే, సో ఇప్పటి నుంచి మరి కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నావు? దేనికోసం కొత్త లైఫ్? ఇప్పుడు అన్ని బంద్ చేసినావు, తీసేసినావు వీడియోస్? నేను ఇప్పుడు బంద్ చేయలేదు. అదే 2 మంత్స్ బ్యాక్ తీసినా, నాకు ఈ రోజు దొరికినావు కాబట్టి నేను అడుగుతున్నాను. 2 మంత్స్ బ్యాక్ తీసేసినా, దట్స్ ఇట్. ఇప్పటి నుంచి మళ్ళీ వీడియోస్ ఏం చేయ? ఇప్పటి నుంచి ట్రోలింగ్ వీడియోస్? 2 మంత్స్ బ్యాక్ నేను చేసిందే, 1 మంత్ ఇప్పటి వరకు వైరల్ అవుతుంది, దట్స్ ఇట్. వైరల్ అయితే నేనే ఫేమ్ అవుతా, ఫైన్. ఓకే, సో మళ్ళీ మాత్రం చేయవు, ట్రోలింగ్ లో వచ్చే ఛాన్స్ లేదు ఇంకా. నేను రాను అని నేనే చెప్తున్నావు కదా, దట్స్ ఇట్. రాను, వచ్చేది ఉంటే మధ్యలో ఎప్పుడో ఒకసారి అవుతుండే, అవ్వలేదంటే ఇంక అవ్వదు అది. ఓకే, సో ట్రెడిషనల్ డ్రెస్ తో వచ్చిన ఇంటర్వ్యూకి ఈ రోజు చేంజ్ ఓవర్ ఎవ్రీ ఇంటర్వ్యూలో, దట్స్ ఇట్. అంతే,
నేను వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేసిన అనమాట నీ డ్రెస్సింగ్ కూడా నువ్వు వచ్చినప్పుడు. ఓకే ఫైన్. సో వ్యూయర్స్ పక్క అయితే ఆ ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పింది మండే మధ్యలోకి వెళ్ళిపోతుంది ఒప్పుకున్నావు కదా. 2000% కంటెంట్ ఇస్ అలా కాకల అయితే నెక్స్ట్ లెవెల్. సో మండే అయితే మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పింది. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్యూబ్ టీవీ. అనిల్ గుడ్ బాయ్. ఓకే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. శృతి కూడా వచ్చింది ఇంటర్వ్యూలో. మా పైన నెగిటివ్ అట్లాంటిది ఏం పోర్ట్రేట్ చేయకండి బికాస్ మేము మొత్తం ఉన్నది క్రికెట్ లోనే. ఓకే దట్స్ ఇట్. ఈయన ఎంత ఎంత లాగినా కూడా నేను దేని ఆన్సర్ ఇవ్వలే. బై గైస్. సో వ్యూయర్స్ మనకైతే మంచి కంటెంట్ దొరికింది. సో ఇంటర్వ్యూ అయితే పక్క ఈ ఇంటర్వ్యూ అయితే పక్క చూడండి. ఎందుకంటే అతను ఈ అమ్మాయి ఉంది కదా, సో ఈ అమ్మాయి చెప్పేవన్నీ అబద్ధాలే. ఇగో ఈమె పక్కన పక్కనుండే నేను చెప్తున్నా. ఇగో ఈ వ్యక్తి ఉందా, ఈ వ్యక్తి చెప్పేవన్నీ ప్రతి ఒక్కటి అబద్ధాలే. ఈ వ్యక్తికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండు, ఇది మాత్రం వాస్తవము. సో తను చదువుకుంది 10th కాదు, ఇంకా తను చదువుకుంది. తను చేసే వీడియోలు కేవలం ఫేమ్ కోసమే చేస్తుంది, జనాలు అందరినీ ఎర్రి ఎర్రి పుష్పాలను చేస్తుంది, ఇది మాత్రం వాస్తవంగా చెప్తున్నా. సో ఇంకోటి పైసలకు బాగా ఆశపడ్డది. సో మండే పక్క ఇంటర్వ్యూ ఇస్తుంది. సో మండే కలుద్దాము. సో ఇంకా పార్ట్ కూడా ఇంటర్వ్యూ ఉంది. ఇంకా నన్ను క్వశ్చన్లు అయితే అడగలేదు మొత్తం, ఏమంటారు మొత్తం ల్యాగ్ చేసింది. మండే రోజు ఇచ్చి పడేద్దాము, మండే రోజు మళ్ళీ వస్తుంది, మాట ఇచ్చింది. సో సైనింగ్ ఆఫ్, నేను మీ అనిల్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.